నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెడ్ బుక్ గుడ్ బుక్ చర్చ జరుగుతోంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందంతా కూడా రెడ్ బుక్ చర్చ జరిగింది. ఇప్పుడు జగన్ ప్రతిపక్ష పాత్ర తీసుకున్న తర్వాత గుడ్ బుక్ ప్రస్తావనలోకి వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ గుడ్ బుక్ ఏంటి, అసలు చర్చ ఎందుకు జరుగుతుంది, ఏ బేసిస్గా జరుగుతుంది, మరి రెడ్ బుక్ ఇప్పటికే అమలవుతుంది అంటూ కూడా ఏపీ మంత్రి లోకేష్ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు రెడ్ బుక్ గుడ్ బుక్ చుట్టూ తిరుగుతున్నాయో మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్ర బాబు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే రవీంద్ర బాబు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రెడ్ బుక్ గుడ్ బుక్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నాం అంటున్నారు, మరోవైపు జగన్ గుడ్ బుక్ అంటున్నారు, ఎట్లా చూడాలి మొత్తం? ఎట్లా చూడాలంటే రెడ్ బుక్ వర్సెస్ బ్లడ్ బుక్ గా మీరు అడిగింది. గుడ్ బుక్, ఓ ఓకే. అంటే మీరు గుడ్ బుక్ కి బ్లడ్ బుక్ గా చెప్తున్నారా? దాన్నే విశ్లేషిస్తాను. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాలకి అక్రమాలకి అసలు అంతు లేకుండా పోయిన సందర్భం, ప్రపంచంలో వెలుగెత్తి సాటిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఆ రోజు జరిగిన అవకతవకలు, లేకపోతే ఆ రోజు జరిగిన ఏది లూటీలు ఇప్పుడు బయటికి తీస్తూ ఉంటే ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఆ రోజు ఎలక్షన్కు ముందు లోకేష్ గారు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి, అధికార పార్టీలో పదవిలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, కీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా ఒక అధికారిగా ప్రవర్తించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలాగా ప్రవర్తించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, డ్యూటీని అధికమించి కార్యకర్తలాగా పనిచేయటం, ఇవన్నీ వయలేషన్స్ చేసి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఏదైతే లా ప్రకారంగా చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా నా క్వశ్చన్ చెప్పండి. ఉంది కదా, ఉంది. కాబట్టి అప్పట్లో లోకేష్ గారు ఎలక్షన్ ప్రచారం చేస్తున్న సందర్భంలో అటువంటి అధికార దుర్వినియోగం పాల్పడిన ప్రతి ఒక్కరిని నేను రెడ్ బుక్లో పేరు రాసుకొని వాళ్ళకి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టరీత్యా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అది ఫస్ట్ పాయింట్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి నిదర్శనమే మనకి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అవ్వటం కానీ, ఆ లైన్లో పైప్ లైన్లో ఇంకో 10 మంది ఉండటం కానీ, సరే అంతకంటే పెద్ద పొజిషన్ ఉన్న అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడాడు, ఇప్పుడు ఎంక్వైరీలో ప్రూవ్ అవుతోంది, దాని మీద కేసులు బుక్ అవుతున్నాయి, చట్ట ప్రకారం లీగల్గా చర్య తీసుకునే ప్రక్రియలో భాగంగా రెడ్ బుక్లో ఎప్పుడైతే ఆయన పేర్లు రాసుకున్నాడో వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ జగన్ రెడ్డి గారిలాగా చట్టాన్ని వ్యతిరేకించి చర్యలు తీసుకోవట్లేదు. కొంత స్లోగా సిస్టమేటిక్ ప్రొఫెషనల్గా చర్యలు తీసుకునే భాగం జరుగుతుంది. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏలో ఉంది కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి, జగన్ రెడ్డి గారు నిన్న మొన్న పరిస్థితి చూసినట్టయితే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళ పార్టీ సీనియర్ సోకాల్డ్ సీనియర్ పొలిటీషియన్స్, సోకాల్డ్ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో పరుగున ఎత్తుకెళ్ళి జనసేన పార్టీలోనూ టీడీపీలోనూ చేరిపోతున్నారు. పార్టీ కనుమరుగయ్యే అవకాశం కనుచూపు మేరలో పార్టీ ఉండదు అసలు. ఆ విధంగా జనం కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ కీ పొజిషన్లో ఉన్నాళ్ళంతా పార్టీని విడిచి పరిగెత్తుకుపోతున్న సందర్భంలో పార్టీని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత జగన్ రెడ్డి గారికి ఉంది. కానీ పార్టీలో ఉండండి అంటే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే జనంలో నమ్మకం లేదు జగన్ రెడ్డి గారి మీద. కాబట్టి ఆ సందర్భంలో పార్టీలో ప్రధానమైన వ్యక్తుల్ని మళ్ళీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఒకటి, రెండోది ఇప్పుడున్న అధికారులు గతంలో ఆయన దగ్గర పనిచేసిన అధికారులే కాబట్టి వాళ్ళని కొంత ప్రలోభ పెట్టే విధంగా ఈయన ఏమంటా అంటే, నేను ఒక గుడ్ బుక్ ఉంది నా దగ్గర, అందులో నా పార్టీకి సహకరించిన వాళ్ళని, నా పార్టీలో మనుషులకి కోఆపరేట్ చేసిన వాళ్ళని, నా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలని, ముఖ్య నాయకులకి సపోర్ట్ చేసిన అధికారులని నేను కూడా రాసుకుంటున్నాను, నెక్స్ట్ గవర్నమెంట్ నాదే, వాళ్ళని చూసుకుంటా అంటాడు. అంటే రాజ్యాంగానికి ఒక పదవికి వయలేట్ చేసి జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా, ఆయన కోరుకున్నది అదే కదా, సపోర్ట్ చేస్తే ఈయన తర్వాత చూసుకుంటాడా? దీనికి నేనేమంటానంటే రాజ్యాంగ వ్యతిరేక స్టేట్మెంట్ దీన్ని. ఇది చేసినందుకు జగన్ రెడ్డి గారిని ఇంటరాగేట్ చేయాలి అసలు ఫస్ట్. అసలు ఆయన ఉద్దేశం ఏంది ఈ స్టేట్మెంట్లో? ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇది. మీరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని మీరు ప్రలోభ పెట్టి నాకు సహకరించండి, నా తప్పుల్ని మీరు పట్టుకోవద్దు, నేను ఏం చేసినా మీరు చూస్తూ చూడకుండా వెళ్ళిపోయండి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ అందరిని గుడ్ బుక్లో తీసుకొని నెక్స్ట్ టైం నేను రాగానే మీకు ఏదో ఒకటి ఇస్తా అంటే, నెక్స్ట్ టైం రాగానే ఇస్తాననే ఆశ, పదవి ఆశ చూపించి
వీళ్ళని ప్రలోభాలకి గురిపెట్టే విధంగా నా గుడ్ బుక్స్లోకి రండి, గుడ్ లుక్స్లోకి రండి అని చెప్పి ఈయన చెప్పటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది నా ఉద్దేశం, నంబర్ వన్. నంబర్ టూ, రెండోది, ఇంతకు ముందంతా ఆయన దగ్గర గుడ్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఉందంటే బ్లడ్ బుక్కే. అటువంటి వాడు సడన్గా గుడ్ బుక్ అంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన వ్యతిరేకమైన భావం, స్ఫూర్తికి విరుద్ధం అనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు రెడ్ బుక్ అమలు జరుగుతుంటే అది రాజ్యాంగ విరుద్ధం కదా, ఎందుకంటే గతంలో ఇదే అధికారులు సహకరించలేదని ఇప్పుడు కష్టాధించుకుంటున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను పూర్తిగా విభేదిస్తూ క్లారిఫికేషన్ ఇస్తా. రెడ్ బుక్ రాజ్యాంగ విరుద్ధం కాదు అని నేను అంటున్నా, ఎందుకంటే కక్ష సాధింపు కాదు కాబట్టి. ఎందుకు కక్ష సాధింపు కాదు అంటే, గతంలో ఏ జాబు ఏ అధికారి చేయాలో అది వయలేట్ చేసి వేరే కారణాల వల్ల అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కేసు బుక్ చేసి లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇందులో చట్ట వ్యతిరేకత ఎక్కడుంది? చట్ట ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఇందులో నథింగ్ రాంగ్, జస్ట్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యాక్టే కదా, లా ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్, అందులో తప్పేముంది? సో కక్షాదింపు కాదు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కాదు, చట్ట పరిధిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను చక్కబెట్టి స్ట్రైట్గా తీసుకొచ్చి చర్యలు తీసుకోవటం చట్టరీత్యా కరెక్టే కదా అనేది నేను అంటున్నా. సో ఇప్పుడు మీరు అన్నారు గుడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ అని. సో ఇప్పుడు బ్లడ్ బుక్ అని మీరు అంటే వైఎస్ఆర్సీపీ కానీ జగన్ తత్వం కానీ బ్లడ్ బుక్ అనేది మీ ఉద్దేశం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన గెట్ బుక్ గుడ్ బుక్ రాయటం ద్వారా మరి ప్రజల్ని ప్రలోభపెట్టడమా, లేదంటే మభ్యపెట్టడమా, లేదంటే మేకప్ అనే పులిలాగా కొంత షేడ్ వేసుకోవటమా? ఒకటి, వాళ్ళకి క్లోజ్గా ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరిగెత్తుకెళ్ళి వేరే పార్టీకి వెళ్లకుండా ఆపటం. రెండోది, ఇప్పుడున్న గవర్నమెంట్లో పవర్లో ఉన్న ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నయానా భయానా నన్ను చూసుకోండి, నాకు హెల్ప్ చేయండి, మీ డ్యూటీకి వ్యతిరేకంగా అయినా పర్లా నన్ను కాపాడండి, నేను వచ్చినా మిమ్మల్ని చూసుకుంటా అని ప్రలోభ పెట్టడం, ఈ రెండు తప్పే. మూడోది, నేను బ్లడ్ బుక్ అని ఎందుకు అన్నానంటే, ఈ అప్పట్లో ఎంపీ గారు ఉన్న ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేసిన మాట వాస్తవమా కాదా? ఎగ్జాక్ట్లీ. దానికి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వాస్తవమా కాదా? ఎందుకు అప్పట్లో ఫోటోలు కూడా తెగ వైరల్ అయినాయి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇటువంటి ఎగ్జాంపుల్ నేను ఒక 100 చెప్పగలను, కానీ నేను అధికార దుర్వినియోగం అనే క్వశ్చన్కి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లాగా చేసిన వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేశారు, వాళ్ళ మీద చట్టరీత్యా చేసుకుంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు, చట్ట వ్యతిరేకంగా నేను చేసుకోవట్లేదు కదా అప్పట్లో ఆయన చేసినట్టు, కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. థ్యాంక్ యూ. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్గా సాగుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.